హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మ్యాకమ్ కిరణ్. 80,000 మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికన్నా పెద్దవారు ధర్మరాజయ్య గారి బంగారు కుర్చీ మీద నెమలి సింహాసనం మీద కూర్చొని ఉండగా వీరచక్ర మహారాజు ధర్మరాజును చూసినాక ధర్మరాజు వేటగచ్చి ధర్మరాజుకు దండం పెట్టంగనమ్మ దండానికి ధర్మరాజు మారు దండం పెట్టిండో వీరచక్ర మహారాజు గారి కూసుమని ఎన్నడు కుర్చి ఎత్తిండు వీరచక్ర మహారాజు కుర్చీ మీద కూతున్నాక ఎండవడి వచ్చిన వీరచక్ర మహారాజు పైన గారి చల్లడి మజ్జిగ తీసుకొచ్చి ఏనాడు వీరచక్ర మహారాజుకి ఇచ్చిన వీరచక్ర మహారాజు ధర్మరాజు మజ్జిగ తాగి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగా సమయం అందిన పడికి వేన వాళ్ళు చిన్నవాడు రాజు రంపాల రాజు వేటి గచ్చిండు రంపాల రాజు అన్నవు తిన్నవాడు బడికి ఏనాడైన గాని వెళ్ళిపోతాడు బాలుడో తిన్నవాడు రాజు రంపాల రాజు పొల్లెక్కినాడు చేరి ముద్దులాడినాడు కడకత్తల పెట్టి కవ్వించుకున్నాడు అమ్మ
దాని బడికి దాగ దూరతాండో ధర్మ రాజయ్యమ్మ పాలు చిన్నవాడు ధర్మరాజునైనా ధర్మరాజు ముద్దు పెట్టుకుని బడికి సాగదు సాగదోలంక వీరచక్ర మహారాజు అయినా గాని కుర్చి మీద కూర్చున్నాడు బాగా అబ్బా బాలు చిన్నవాడినైనా గాని ఐదు తండ్రులైనా గాని ఒక రకంగా చూసుకుని ముద్దు పెట్టుకుని బడికి సాగదు ఆరుగురు తల్లులైనా గాని ఒక రకంగా చూసుకోరైనా ముద్దు పెట్టుకొని బడికి సాగదోరు తండ్రమ్మ వీర చక్ర మహారాజు ఉంగా బాలు చిన్నవాడు చూస్తే రాదు రంపా రాదు ఎట్లా ఉండడమ్మా ఒడిషే పొద్దుల మెరిగే దియోలే గణపు కనిక ఉండాలి ఎడవీన ముచ్చాల చాలు పరసమన్ల వండకాడు గలవాడు కూర మీద తరగలవాడు రాదు రంపాల రాదు రంపాల రాదు నువ్వు వీరచక్ర మారుసి అబ్బా ఈ బాలు చిన్నవాడు ఎంత అందంగా ఉన్నాడు నా బీజకైనా గాని ఈడ చూడు తగినట్టుగా ఉంటది వాళ్ళు చిన్నవాడు ఎవరు కన్న కొడుకు అని ఎప్పుడైనా గారి రాజాతి రాదు వీరచక్ర మహారాజు నా బిడ్డమిత్తనని చెప్పి బిడ్డ పోటమ తీసి నాడు ధర్మరాజు చేతుల పెట్టానా నా బిడ్డ పోటమ చూడు మాదైన గారి వీరచక్రపురి పడ్డం నా తన నా పేరు వీరచక్ర మహారాజు నా భార్య కమలాక్షిదేవి నాకు ఒక్కగాను ఒక్క బిడ్డగా నా బిడ్డ ఫోటో చూడు అని చెప్పి చేతులు పెట్టి అయ్యా నీ బిడ్డ ఫోటో మీద నా చేతులు ఎందుకు పెట్టావయ్యా అయ్యా ధర్మరాజా ఇది వారి దాకానైనా కదా మీరు ముద్దు పెట్టుకుని బడికి దాకా నప్పిన పిల్లగాడు మీ కొడుకు రాదు రంపాల రాదు నాకు నచ్చిండు నా యొక్క బిడ్డ రూపుహాది దేవినైనా గానీ మీ కొడుకు రాదు రంపాల రాదు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను అందుకొరగా నా బిడ్డ ఫోటో తీసి మీ చేతిలో ఒకటి పెట్టిన నాన్న రాదు రాదు ధర్మరాజు అయినా గాని రూపుకు చక్కని రూపు అయితే ఫోటో చూస్తే ఎట్లా కనబడుతుంది పొడిసే పొద్దుల మెలిగే దియ్యోలే కాలే జ్యోతులే పూర్ణమ వెన్నెల పూజన తంగెర లెక్క 66 వసు రేఖలు 33 చిన్న రేఖలు ద్రౌపది దేవినమ్మ రూపాయి దేవి ఫోటో చూసిండో పల్లెరే ధర్మరాజు పక్కన ఈ అడవులు ఎంత అందంగా ఉండదు చక్కటి రూపు వైదేవి ఎంత అందంగా ఉన్నది మా కొడుకు రాజు రంపాల రాజు ఈడు తోడు తగినట్టుగా ఉంటది కొడుకు రంపాల రాజు పెళ్లి ఎదురుని కావాలని సరపరవలేదయ్య వీరచక్ర మహారాజా మాకు నచ్చింది మీ బిడ్డనైనా గారి తప్పకుండా మా కొడుకు రాజు రంపాల రాజు పెళ్లి చేసుకుంటామని చెప్పి ధర్మరాజు వీరచక్ర మహారాజు కాయమాకులు కాయమాకులు వచ్చి వీళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడగా మరి రెండో వాడు భీముడి కళ్ళ చూసి ఏమన్నాడు అన్నా ధర్మరాజా ఈ సంబంధం నాకు ఏం మాత్రం నచ్చలేదే అమ్ముడా భీమ ఈ సంబంధం నీకెందుకు నచ్చలేదు నచ్చింది అన్నా ధర్మనందన ఈ సంబంధం నాకు ఎందుకు వరకు నచ్చలేదంటే ఆ ఎద్దు మంచిదైనట్టే ఉంటే అంగట్లనే అమ్ముడుపోతుంది ఆ ఎద్దు లండుతో ముండదైంది అనుకో అంగట్లు అమ్ముడుపోదు అయినా మనకేమి తక్కువ ఉన్నదే మనం పిల్లగానోళ్ళం పిల్లగానోళ్ళవే పిల్ల జాడలో తిరగాల గాని పిల్లల్లో పిల్లగాని జాడలో వెళ్ళి వచ్చిరంటే ఈ సంబంధం నాకు ఏ మాత్రం నచ్చలేదే పందంటే పందే పెళ్లి నీ మరి పెళ్లి పందంటే పందే కన్నాడైన గారి భీమాది ఇంత కోపం పడరా
అప్పుడే కూరేగా మరి అడుగొచ్చు ధర్మరాజుకైనా గాని ఏ తమ్ముడు కూడా ఎదురు మార్చాడు మా కొడుకు రాదు రంపం రాదు పెళ్లి చేసినోళ్ళం కావాలని గంగడీలు ఎప్పుడు ఉన్నాయో అని చెప్పి ధర్మరాజు అయిన నిప్పుల పూలి పట్ల సూర్యగిరి పట్టమైన మట్టి వల్ల తోలి బట్టు బ్రాహ్మణులు పిలిపించింది వచ్చిన బట్టు బ్రాహ్మణుల కూతుళ్ళ కూతులు ఎత్తినారు వర్గమే తురి ఎత్తినాడు అయ్యవై బ్రాహ్మణులారా మా కొడుకు రాదు రంపాల రాజుకు వచ్చిన పట్టు బ్రాహ్మణులు పంచంగాల కడులు శ్రద్ధ పట్టిండ్రు తేలికమ్మ చిక్కుబడ చూసిండ్రు పెద్దలకమ్మ పేరుబడ చూసి బాబు బాబులకమ్మ బావు చదివినారు రాజా వీర చక్రమ రాజవో రాయ ధర్మ రాజ పిల్లకు పిల్లగాని వరకు మంచిగా దొరిచి వచ్చినయ్యా రాదు రంపం రాదు పెళ్ళైన పురి పద్మలు వేసుకుంటాం ధర్మరాజు ఇంత మాట మాట్లాడినావయ్యా వాడి పిల్లను కన్నప్పుడు ఇంటి ముందునైనా గాని పచ్చని పందిరేసి ఆ పచ్చని పందిరి కింద కాళ్ళు కడి కన్యాదానం వేయాలి అన్నాడు నాకు ఎక్కువ తక్కువ కొడుకులు ఉన్నారా ఎక్కువ తక్కువ బిడ్డలు ఉన్నారా ఒక గారు ఒక బిడ్డ ఆ బిడ్డకైనా కానీ నా ఇంటి ముందునైనా కానీ పచ్చని పందిరేసి ఆ పందిరి కింద కాళ్ళు కడి కన్యాదానం వేసి అల్లుడు చేతిలో కూడా మీ చేతిలో కూడా పెడతా నానా పెళ్లి చేసుకుంటే సరపరవలేదయ్యా మేము శనివారం తల్లి వస్తామని చెప్పిండు చెప్పిన తర్వాత రాజు వీర చక్ర మారాలు అదిగో బిడ్డ పోటు అక్కడ పెట్టి పిల్లగాని ఫోటో పట్టుకోవాలి పడతాడు సంతోషపడతాడు వీర చక్ర మారాదు మా బిడ్డ అదృష్టం పాండవులకు కూడా ఇద్దాం నా బిడ్డ అంటే ఎంత అదృష్టం కావాలి పుణ్యము కొద్ది పురుషులాట దానము కొద్ది పిల్లలు పుడతాడాట పూర్వ జన్మ లోపల నా బిడ్డ ఏ పుణ్యం చేసుకున్నదో అందుకొరకే నా బిడ్డకైనా గాని పాండవుల కూడలైతుందమ్మా చక్రమారాజు పాండవులు కూడలైతుందని సంబరపడతాడు సంతోషపడతాడు గాని ముందుగా మురిచిందమ్మా చెప్పండి గారు కదా అటనే అమ్మ రాజు రాజు వీర చక్ర మారాజు సంబరపడకుండా సంతోషపడకుండా వీర చక్ర పురి పద్మము బయలుదేరిన గాని వీర చక్ర మారాజు తాను బయలుదేరలేనా సంబరపడకుండా సంతోషపడి కూడా రాజా రాదు రాదు మళ్ళాడుకుంటే ఎరిగి జాల వస్తానమ్మా ఏం పని చేస్తుంది బాబు
పొద్దున ఒక్కొక్క మొగలు వస్తే పుట్టి రేగే ఏంది నాకేంటి ఏమున్నాయా ఒక్క నాడన మంచిగా మాట్లాడినావా మంచిగా చెప్తా మాట్లాడతారు పంచాంగం మీద అడిగానే పోయి మాట్లాడికొచ్చినాయి మన బిడ్డకైనా కానీ బోడేంది కాకపోడేంది ఇగో పిల్లగాని ఫోటో చూడు ఢిల్లీ వచ్చినప్పుడు పట్న వేలరాలు పంచో పాండవులు ఆ నాలుగో వాడు నకుడు నకుడు కన్నకుడు రాదు రంపల్ మాట్లాడి అసలాపురి పట్టణాన్ని పరిపాలన చేసే వాళ్ళు పాండవులు ధర్మరాజు భీమసేనుడు అర్జునుడు నకుల మహారాజు సహదేవుడు మరి నాలుగో వాడు నకుల మహారాజు కన్నకొడికే ఈ రంపాల రాజు చిత్రపటం తీసుకొచ్చి భార్య చేతికి ఇచ్చాడు ఇక మన బిడ్డకు కాబోయే భర్త ఇతనే మన అల్లుడు ఉన్నాడు ఆ పిల్లగాని చూస్తే ఏ విధంగా ఉన్నాడు మరి రంపాల రాజు అంటే చాలా అన్నగాడు అంటే మరి రంపాల రాజు చూస్తే ఏ విధంగా ఉన్నాడు గణపు కట్టుకుంటాం ఏ ముత్యాల సాలు వరసములు కొరవీజాలు పలుగు పల్ల వల్ల గాడు చంద్రరేఖలను కలరేకుల శంపులు శత్రుడాలు బొమ్మలు శింగిడీలు వాడిపోయిన దొల్ల పనులు పురులు నల్ల తుమ్మెదలు 66 కోట్ల మొగళ్ళ మీద అన్నం అంత ఆ యొక్క పిల్లగాని మీద ఉన్నది అబ్బా 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 అబ్బాయి కాలేజ్ జ్యోతికి వంకుంది కానీ రంపాల రాజు ఏ వంకలేదే అంత ముద్దుగున్నాడు రంపాల రాజు నాదా ప్రాణేశ్వర
నచ్చిందయ్యనే ముడ్డంత తిప్పుతారా గిట్ట గిట్ట కాదు నాకు ఇష్టమైన సమాధానం గట్ట నీకు ఇష్టమైంది నాకు ఇష్టమైంది నాకు నచ్చిన లాభం లేదు నాకు ఇవాళ రేపైనా కానీ చేసుకున్న వాళ్ళు ఇష్టం కావాలి ఎందుకంటే కాదు నా తల్లిదండ్రులు చూసిన పిల్లలు చేసుకున్నారు కానీ ఇప్పుడు ఎవరైనా చేసుకుంటా లాగిన తొడుగునోడు లవ్ అంటాడు పట్టుమని పదేళ్ళు ఉండేవి వాడు ఆయొక్క బిడ్డనైనా గాని మడికి వెళ్ళిపోయినా కా బిడ్డ చక్కటి రూపం అది మరి అందగడతానయ్యా బడి లోపడైనా గాని విద్యాబుద్ధి నేర్చుకున్న కా బిడ్డనైనా గాని రూపు చక్కని రూపవాది దేవి భవనాల బయటికి బయలుదేరి